చేసిన టీవీ నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 119 భూమి కోర్టు పరిధిలో ఉండగా కొందరు వెంచర్ చేసి ప్లాట్లు చేస్తున్నారని ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసులు బందోబస్తు నడుమ ప్లాట్లతో పాటు అక్రమ నిర్మాణాలని కూల్చివేశారు. అనంతరం అమీన్పూర్ లోని సర్వే నెంబర్ 462 లోని ప్రభుత్వ భూమిలో ఫ్యూజియన్ ప్రైవేట్ స్కూల్లో హైడ్రా సహకారంతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలోని 15 గుంటల్లో నిర్మించిన స్కూల్ గేట్, రూమ్స్, స్టేడియాన్ని జేసీబీలతో పోలీస్ బందోబస్తు నడుమ తహసీల్దార్ రాధా, హైడ్రా అధికారులు దగ్గరుండి కూల్చివేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తహసీల్దార్ రాధా తెలిపారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీతో పాటు విట్టలవాడ అంబేద్కర్ కాలనీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏరియాలో 16వ వార్డ్ మోతులగూడెం కాలనీ ఉన్నలో గత 2 రోజుల క్రితం కురిసిన వర్షాలతో నీట మునిగిన ఇండ్లను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ సందర్శించారు. వారి వెంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న, కోటి, పూదరి రేణుక, శివకుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ వద్దు, స్థలం లేదు, అక్కడ స్థలం లేదు. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పలు వార్డులలో, ముఖ్యంగా 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డు, 22వ వార్డు, 26వ వార్డు, దీంట్లో హౌసింగ్ బోర్డు కాలనీ 26వ వార్డులో ప్రధాన సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యల ఈ ప్రాంత ప్రజలు, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు, గౌరవ మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారికి తెలియపరచడంతోనే వెంటనే స్పందించి ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ సమస్యను లోతుగా పోయి అసలు ఎక్కడ సమస్య ఉంది, నేను ఎక్కడ నిధులు పెడితే పరిష్కారం అవుతుంది అనే కోణంలో ఆలోచించి ఇక్కడ ఉండే నక్షలు, గతంలో నక్ష తీసుకొని దాన్ని పరిష్కరించే మార్గంలో తన ఇన్ఛార్జి కోటాలో, ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా, తన అన్న దగ్గర నిధులున్నాయిగా ఉన్నా, ఆ నిధులను కేటాయించి శాశ్వత పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినందుకు మా గౌరవ కౌన్సిలర్ తరఫున అన్నకు ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మణుగూరు పట్టణం మొత్తం పూర్తిగా జలమయమైపోయింది. దీంతో లోతట్టు ప్రాంతాల కాలనీలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గిరిజన సంఘ రాష్ట్ర నాయకులు ఆలంకోటి ఆధ్వర్యంలో సేవ్ మణుగూరు, వరద ముంపు నుండి మణుగూరు పట్టణాన్ని కాపాడండి అనే నినాదంతో 48 గంటల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షకు మద్దతుగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య ధర మద్దతు తెలిపారు. దీక్షలో పాల్గొన్న ఆదివాసీ నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. వరద ముంచడం వలన దాదాపు ఒక 10 కాలనీలు, సుందరయ్య నగర్ కానీ, అశోక్ నగర్ కానీ, ఇందిరా నగర్ కానీ, ఇట్లా అనేక ప్రాంతాల నుంచి వరద తాకిడికి నివాసాలన్నీ కూడా మునిగిపోయి వాళ్ళు కట్టుబట్టులతో బయటకు వచ్చారు. మొత్తం సామాను సామాగ్రి, తినుబండారం, బియ్యము, రైస్ మొత్తం కూడా మరి వరదలు కొట్టకపోయినాయి. వాళ్ళని ఇంతవరకు కూడా కనీసం మరి వాళ్ళకి ఏం సాయం చేయాలో అనే ఆలోచన మరి ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి ప్రజాప్రతినిధులు కానీ ఎలాంటి ఆలోచన లేదు. కేవలం పరామర్శించి బాగున్నారా అని చెప్పి పోతున్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కలపాలా, ఏమి రక్షణ కలపాలా,
వాళ్ళకి ఎలాంటి మరి ముందస్తు మరి ప్రొటెక్షన్ ఏమి అలాంటి ఆలోచన కూడా మరి ప్రభుత్వంలో రాలేదు. మరి దీనికి చాలా అన్యాయము అక్రమం చాలా బాధాకరం. ఈ యొక్క విధానానికి వ్యతిరేకంగా మరి ప్రభుత్వం తక్షణమే ఈ ముంపు బాధ్యతను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే మరి మన యొక్క తుడుముదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ఎం కోటి అధ్యక్షతో మరి ఆయన ఈ 2 రోజుల నుంచి రిలే నిరాజం చేసి ప్రజల కోసం మరి ఒక విధమైనటువంటి ప్రజా ఉద్యమం తీసుకున్న ఆలోచనతో ఇక్కడ నిరాదీక్ష చేస్తున్నారు. యువత వ్యవసాయంపై ఆసక్తి కలిగి ఉండి బీఎస్సీ అగ్రికల్చర్ వంటి కోర్సుల్లో చేరడం ద్వారా మంచి భవిష్యత్తును పొందవచ్చునని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అగ్రికల్చర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు కళాశాల విద్యార్థులచే స్మార్ట్ అగ్రికల్చర్, సస్టైన్ అగ్రికల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్, డ్రిఫ్ట్ ఇరిగేషన్, హైడ్రోపోనిక్ సిస్టమ్, పాలీహౌస్ వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ప్రెజెంటేషన్ను సందర్శించి పలు వివరాలు అడిగి తెలుసుకుని విద్యార్థులను అభినందించడం జరిగింది. ఇప్పుడు రైతులకు పెద్ద పీడం వేస్తుంది కాబట్టి ఇప్పుడు మీకు ఏమన్నా ఇక్కడ సదుపాయం లేకుండా మీరు ఉండనివ్వచ్చు కాబట్టి రానున్న రోజులలో సదుపాయం కల్పించడానికి కూడా మా మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్తాం. ఏ ఇబ్బందులు ఉన్నా ఈ ఏరియాలో ఫస్ట్ మంచి నేనే చేసినాము, ఫస్ట్ స్టేకింగ్ టమాటా నేనే చేసినాము, దాంతో పాటు ఇండియా కూడా డెవలప్ అవుతుంది మన దేశంలో. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సిమెంట్ పరిశ్రమలను పర్యటించి రాష్ట్ర మంత్రి డి శ్రీధర్ బాబు మూతపడ్డ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెరపిస్తామని రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వర్షాలు వరదల సందర్భంలో ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాలను ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మా పర్యటనల భాగంలో కూడా మరి గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు సిసిఐకి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని అనేక సందర్భాల్లో వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా పరిశ్రమల శాఖకు సంబంధించి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వటం, దానికి తోడు మేము కేంద్రానికి సంబంధించిన పరిశ్రమ శాఖ మంత్రి మరి కుమారస్వామి గారితో కలిసిన సందర్భంలో వారు కూడా అక్కడ ఉండటం, మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమను తిరిగి పునఃప్రారంభం చేయాలనే ఒక సంకల్పం, మేము ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కానీ అదేవిధంగా అక్కడున్న కేంద్రంలో ఉన్న మంత్రి గారికి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లాకు సంబంధించిన పరిశ్రమ ప్రారంభం చేయాలనే మా ఆలోచన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీర్ల ప్రోత్సాహం ఉంటుంది, సహకారం ఉంటుంది. ఎందుకంటే సిసిఐ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కనుక అన్ని తీర్ల ప్రోత్సాహం చేస్తాం. పునఃప్రారంభం చేసి ఈరోజు ఇక్కడ ఉపాధి కల్పించాలి, ఇక్కడ ఉన్న వారికి వాణిజ్యం వ్యాపారం యాన్సిలరీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరుణంలో మేము పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని నేను ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.